సమాజంలో ఉన్నందుకు సామాజిక సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. కానీ ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటారు. కొంతమంది స్పందించడానికి భయపడతారు. కానీ ఒక సెలబ్రిటీ అయి ఉండి సామాజిక బాధ్యతగా ఒక సమస్యపై స్పందించడం మామూలు విషయం కాదు. సోషల్ మీడియా వేదికగా చిన్నారులపై జరుగుతున్న ట్రోలింగ్పై స్పందించారు ఆ యువ నటుడు. సామాజిక మాధ్యమాల్లో పిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు సామాజిక బాధ్యతగా భావించిన ఆ నటుడు తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ఇంతకీ ఆ యువ డైనమిక్ నటుడు ఎవరు, ఏంటా కథ? సోషల్ మీడియా వింత పోకడలు పోతుంది. చిన్నారులను చూడకుండా వికృత క్రీడలకు తెరలేపుతోంది. దీంతో చిన్నారులపై కోరలు చాస్తున్న సోషల్ మీడియా మృగాలపై చర్యలు తీసుకోవాలని మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ ఓ పోస్టు పెట్టారు. సోషల్ మీడియాలో మానవ మృగాలు చిన్నారుల ఫోటోలపై చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించారు. చిన్నారుల భద్రతపై సాయి ధరమ్ తేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం, విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయి. ట్రోలింగ్ పేరుతో చాలా నీచంగా వ్యవహరిస్తున్న సంఘటనలు వెలుగులోకొస్తున్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా భూతం మరింత రెచ్చిపోతుంది. ఇక పిల్లలపై సైతం సోషల్ మీడియా రక్కసి కోరలు చాస్తుంది. దీనిపై టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. శనివారం తన ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ పెట్టారు. తల్లిదండ్రులు తన పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో కొన్ని భయంకరమైన మానవ మృగాలున్నాయి. వారి నుంచి మన పిల్లలను రక్షించుకోవాలని సాయి ధరమ్ తేజ్ అన్నారు. పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియా క్రూరంగా, అపహాస్యంగా, భయంకరంగా మారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని మానవ మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదన్నారు. సోషల్ మీడియాలో చిన్నపిల్లల భద్రతపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ కోరారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. తాను ఓ సెలబ్రిటీ అయి ఉండి కూడా ఇలాంటి సమస్యలపై స్పందించడం సంచలనంగా